ఆయన బీజేపీ ప్రవక్త అంటున్నారు ఆయన ఫోన్ నెంబరు మెయిల్ ఐడి నేను షో చేయలేకపోయాను నన్ను క్షమించండి అందుకని కార్డు షో చేశాను దాంట్లో క్లియర్ గా ఉంది అశ్వని కుమార్ ఉపాధ్యాయ బీజేపీ ప్రతినిధి సో మన మీద కావాలనే కేసులు వేశారు మత ప్రచారం చేసేది మనం కాదు వాళ్ళు చేసుకుంటున్నారు బలవంతంగా బైబుల్ చేసి కాలుబెట్టి బొట్లు పెట్టి చర్చిలు కూలగొట్టి అని చేస్తున్నారు మనం ధైర్యంగా సువార్తను ప్రకటించుకోవచ్చు మతప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు అని దానికి సాదృశ్యంగానే రేపు మంచి జడ్జిమెంట్ వచ్చేలాగా లేక ఇంకొక వాయిదాలో అయినా సరే జడ్జిమెంట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన అందరికీ అనుకూలంగా ఉండేలాగా మీరంతా ప్రార్థించండి ప్రైజ్ ది లార్డ్ ఈ విషయాన్ని కనీసం ప్రతి ఒక్క క్రైస్తవుడు రోషము కలిగి స్టేటస్లో పెట్టండి ఒక్క మనిషి వంద మందికి షేర్ చేయండి ఇది అందరికి తెలియాలి ప్రార్థిస్తేనే దేవుడు ఏదైనా చేస్తాడు ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా ప్రజలకు తెలియజేయకపోతే మీకు వాట్సప్ ఉండి వేస్ట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు మళ్ళీ ఇంకా కష్టమే ఏదో ఊరికే అందరూ అక్కడ లోకల్ విషయాలు చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు పాపం చాలా మంది ఉపవాసాలు ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళకి సత్యం ఏంటో తెలియాలి కదా ఇదిగో నేను చెప్తున్నాను సత్యం ఆయన అధికార ప్రతినిధి దానికి ప్రూఫ్ మీకు విజిటింగ్ కార్డు పెట్టాను ఆయన నేను కలిసినట్టుగా మీకు వీడియో పెట్టాను కేసు పేపర్స్ అసలు బయటకే రావు చాలా చాలా అంటే చాలా దేవుడు కూడా సాయం చేశాడు ఆ పేపర్లో చూసి నేను మీకు చెప్తున్నాను మన కేసు ఇరవై ఆరో నెంబర్ అందరూ ప్రార్థించండి అనేక మంది షేర్ చేయండి సిగ్గుపడకుండా షేర్ చేయండి స్టేటస్లో పెట్టండి దీన్ని వైరల్ చేయండి ఎందుకంటే అందరూ ప్రార్థన చేయాలి ప్రతి క్రైస్తవుడు ఈ ప్రార్థనలో పాల్గొనాలి ఎందుకంటే ఆయన రాకడ సూచనలు బహువేగంగా వస్తున్నాయి మనమంతా ప్రార్థనాపూర్వకంగా మనం ఇంకొన్ని రోజులు ఇంకొన్ని ఆత్మని రక్షణలోకి నడిపించడానికి మత ప్రచారం చేసుకోవాలి